కుమాలిన కేసీఆర్ గారి పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా, ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు కదా, అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా, గొర్రెల కట్టేయాలన్నాడు కదా, ఎన్ని మాటలు చెప్పాడు, ఎంతమందికి ఇచ్చాడు తల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ సారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయన్నా? మూడెకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చిండా? పొడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు ఇచ్చిండా? మైనారిటీలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడే ఇచ్చిండా? అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? మరి ఎందుకు నమ్మాలే కేసీఆర్ సార్ను? ఎందుకు వేయాలే కేసీఆర్ గారికి, ఆయన పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు? ఇక్కడ ఉన్నాడు మీ ఎమ్మెల్యే, ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు? ఆరూరి రమేష్ గారు. ఏమైనా చేశాడా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? పెన్షన్లు అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇంతమంది, ఎవరికైనా మళ్ళీ పెన్షన్లు వచ్చినాయా? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? అసలు మీ ఎమ్మెల్యే A1 కాంట్రాక్టర్ అయిపోయిందట కదా, ఏ కాంట్రాక్ట్ అయినా మీ ఎమ్మెల్యేకే తగ్గించుకుంటాడట కదా. అసలు అసలు ఈ ల్యాండ్ పూలింగ్ దాంట్లో అసలు భూములు ఇవ్వకపోతే రైతుల మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగిస్తాడట కదా మీ ఎమ్మెల్యే. నేను చెప్తున్న విషయం కాదు, పేపర్లు రాస్తున్నాయి, మీడియా చెప్తున్న విషయం. ఆఖరికి ఈయన కాంట్రాక్టరే కాదట, ఈయన కబ్జాలైనా కమిషన్లైనా ఏదైనా యథేచ్ఛగా చేస్తాడట కదా. ఆఖరికి కృష్ణమాదిక గారి భూమి కూడా కబ్జా చేయాలని చూశాడట కదా మీ ఎమ్మెల్యే. అన్ని పేపర్లో చదివినాయి. ఇంత ఘనత ఉంది మీ ఎమ్మెల్యేకి. ఆఖరికి వర్ధన్నపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయాలకు ఆ సొంత పార్టీ కౌన్సిలర్లే తట్టుకోలేక వాళ్ళే నిరసన తెలియజేశారు అంటే ఇక మీ ఎమ్మెల్యే ఘనత ఒకటా రెండా? ఎంతగా చెప్పుకుంటున్నారు. ఈ పర్వతగిరికి చెందిన వాడు ఎవరు? ఎర్రబల్లి దయాకర్ రావు గారు. ఇప్పుడు ఎవరు మంత్రి? పోనీ ఆయనైనా పట్టించుకున్నాడా? ఆసుపత్రి అయినా చక్కగుందా? డిగ్రీ కాలేజ్ అయినా చక్కగుందా? పెద్ద ఆసుపత్రి చేస్తామన్నారు కదా, 24 గంటలు పనిచేస్తుంది అన్నారు కదా. ఎర్రబల్లి దయాకర్ రావు గారు పంచాయతీరాజ్ శాఖకు మంత్రి కదన్నా, పంచాయతీ శాఖకు మంత్రి. మరి ఏం చేసిండమ్మా? రోజు పేపర్లలో చూస్తున్నాం కదా ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, ఒక్కనాడైనా వాళ్ళ తరఫున మాట్లాడిండా మీ మంత్రి? ఇక్కడ వాడే కదా మీ మంత్రి, ఒక్క సర్పంచ్ అయినా. అసలు సర్పంచులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాళ్ళకు కావాల్సిన నిధులు, రావాల్సిన నిధులు, వాళ్ళు చేసిన పనుల కోసం వాళ్ళు రావాల్సిన నిధులు రాకపోతే వాళ్ళు పాపం అప్పులు పాలైపోతే ఇంకా అప్పులు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. అసలు పంచాయతీ శాఖ మంత్రి అయి ఉండి కూడా వాళ్ళకు సర్కారు తరఫున డబ్బులు ఇవ్వకపోగా, సర్పంచులు డబ్బులు ఇవ్వకపోగా, వాళ్ళ ఖాతాల్లో పడిన డబ్బులు కూడా, సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్ కూడా వీళ్ళు కాజేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళ ఏమనాలే కేసీఆర్ సర్కార్ని? ఏమనాలే ఇలాంటి మంత్రులను? ఇక సర్పంచులు మాకు డబ్బులు ఎలా వస్తాయ్యా, మేము పనులలా చేసుకోవాలి అంటే మీ ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏమన్నారో తెలుసా? ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు, బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని పంచాయతీలను నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా అన్న బంగారు తెలంగాణ తెచ్చుకుంది? ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు, బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవడానిక ఎవరికైంది బంగారు తెలంగాణ? మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండంట ఒకడు, ఎవరు? కేసీఆర్ సార్. ఎవరికైంది బంగారు తెలంగాణ? కేసీఆర్ సార్కి అయింది బంగారు తెలంగాణ. ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు అయింది బంగారు తెలంగాణ. ఆయన బిడ్డకు, కొడుక్కు అయింది బంగారు తెలంగాణ. మీకు అయిందన్నా బంగారు తెలంగాణ? ఎవరికైనా బంగారు తెలంగాణ అయిందమ్మా? ఎవరికైనా ఒక్కరికైనా ఒక ఇల్లు వచ్చిందా? చక్కగా పెన్షన్లు వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? ఎవరిని ఉత్తరించాడు కేసీఆర్ సార్? అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేసిండు కేసీఆర్ సారు? 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిండు కేసీఆర్ సార్. 4 లక్షల కోట్ల అప్పు చేసిండు అంటే ఈరోజు తెలంగాణలో 1 కోటి కుటుంబాలుంటే ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల అప్పు ఉంది ఈరోజు. మరి 4 లక్షల అప్పు పెట్టిండు కదా కేసీఆర్ సారు మీ నెత్తిన. మరి కనీసం 1 లక్షైనా, 2 లక్షలైనా, 3 లక్షలైనా కేసీఆర్ గారు మీ కుటుంబాలకు ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చిండమ్మా? మరి ఎందుకు నమ్మాలే కేసీఆర్ సార్ను?
4 లక్షల కోట్ల అప్పు తెచ్చిండే, దేనికైనా డబ్బులు ఉన్నాయా? బిడి బిచ్చం కళ్ళు ఉద్దర, దేనికి డబ్బులు ఉన్నాయి? ఫీజు రీయింబర్స్మెంట్ కు డబ్బు ఉందా? రుణమాఫీకి డబ్బు ఉందా? ఆరోగ్యశ్రీకి డబ్బు ఉందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు ఉందా? జీతాలు ఇవ్వడానికి డబ్బు ఉందా? కనీసం పెన్షన్లు చక్కగా ఇవ్వడానికైనా డబ్బు ఉందా? దేనికి డబ్బు ఉంది? కేసీఆర్ సర్కారులో రాష్ట్ర ప్రజల అప్పుల పాలైపోయారు, రాష్ట్రము అప్పుల పాలైపోయింది. చూద్దాము ఎవరు బాగుపడ్డారు అంటే, కేసీఆర్ గారు మాత్రం పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు. ఎవరికైంది బంగారు తెలంగాణ? అందుకే చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ మోసపోకండి, మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారి చేతుల్లో మోసపోయారు తెలంగాణ ప్రజలు. బంగారు తెలంగాణ అని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి వెన్నుపోటే పొడిచాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి తల్లి, మళ్ళీ వస్తాడు కేసీఆర్ సార్, మంచి మంచి మాటలు చెప్తాడు, మళ్ళీ మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు. ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు, ఎంతమందికి ఇచ్చాడమ్మా దళిత బంధు? ఇక ఎస్టీ బంధువు కూడా అంటాడు, ఇక బీసీ బంధువు కూడా అంటాడు, అందరికీ బంధువు అవుతాను, అందరికీ 10 లక్షలు ఇస్తానంటాడు కేసీఆర్ సార్. ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు కేసీఆర్ సార్. నమ్ముతారమ్మా? నమ్ముతారా తల్లి? ఈసారి నమ్మి ఓట్లేస్తే మాత్రం నాశనం అయిపోతుంది తెలంగాణ. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మంచి వాళ్లకు ఓట్లేస్తేనే మంచి ప్రభుత్వం వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి అలాంటి నాయకత్వాన్ని గెలిపిస్తే, రాజశేఖర్ రెడ్డి గారు ఎంత అద్భుతమైన పథకాలను అమలు చేశాడు, ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ అలాంటి ప్రభుత్వం రావాలి. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది బిడ్డ లాంటిది. ఎవరు ఓటుని అమ్ముకోకూడదు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, మీ పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే. ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి.